వైఎస్ఆర్సిపి నాయకులకు అలాగే అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అన్న అనకూడదండి కదా, కాలనీ సార్ అంటారు కదా అన్న. మనం నిజాయితీగా ఉండి పద్ధతిగా ఉండి మనం ఎవరినైనా విమర్శించడం చేయాలన్న అన్న. నాకు నేను ఒక మాట అడుగుతాను మీకు, ఆ మధ్యన ప్రెస్ మీట్లో మీరు మోరల్ వాల్యూస్ అనే పదం వాడారు, ఆ పదానికి తెలుగులో అర్థమేంటో తెలుసన్నా? నీకు తెలియదన్న, నువ్వు ఆధార్ పేపర్కి వస్తావు కదా అప్పుడు చెప్తా నీకు మోరల్ వాల్యూస్ అంటే ఏంటో నేర్పిస్తా నీకు, నీ వెనకాతలున్న నాయకులందరికీ. ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే నీ దృష్టిలో పిచ్చోళ్ళేమో కదా. నీ గురించి పెద్ద ఆయన సాంశ్వరాజు గారు ఒక మాట చెప్పారు, ఆయన మర్చిపోయారేమో ఇప్పుడు కాదంటారేమో నాకు తెలియదు కానీ, మోహన్ జగన్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, నేను బతుకుంటే పర్వాలేదు లేకపోతే నువ్వు చూస్తావు సత్యబాబు ఈ పార్టీలతో వస్తాడు, ఇది రాజకీయ డ్రామా మాత్రమే, అందుకే నువ్వు సత్యబాబు మీద ఎక్కువ మాట్లాడద్దు అని సలహా ఇచ్చారు పెద్ద ఆయన. అరే నీతి అంటాడు, నిబద్ధత అంటాడు, మాట తప్పను అంటాడు, మరణం తప్పను అంటాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి ఆయన వారసత్వాన్ని మునుక్కుపుచ్చుకున్నాను అంటాడు, ఇన్ని చేసి మరి అసెంబ్లీ సాక్షిగా నువ్వు మీ నాన్న చంపేశావని, నువ్వే మీ నాన్న చంపావని, విజయమ్మ చంపిందని అసెంబ్లీలో నిలదీసిన సత్యబాబుని పార్టీలో ఎందుకు చేసుకుంటారులే, అంత మోరల్ వాల్యూస్ లేనోడా మా జగన్ అనుకున్నానన్న. కానీ రాజకీయాలు వస్తేప్పటికీ మోరల్ వాల్యూస్ ఉండవని ఆ రోజు సాంబశివరాజు గారు చెప్పారన్న. నీ చరిత్ర మొత్తం చెప్పాడు సాంబశివరాజు, కానీ ఆయన కూడా నువ్వు అంటే ఇష్టం లేదన్న. ఆయనకే కాదు, నువ్వంటే పడనోళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారన్న, నువ్వంటే ఈ వ్యవస్థకే పడదన్న. అది తెలీదు, నువ్వు మేకతోలు కప్పుకున్న పులివి. ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ అన్నా, నువ్వు కష్టాల్లో ఉంటప్పుడు నువ్వేదో పొడుస్తావని వైఎస్ఆర్సిపిలోకి అందరం వచ్చామన్నా, కానీ ఇప్పుడు ఎవరినన్నా నువ్వు పార్టీలో చేర్చుకునేది? ఎవరైతే నేను తిట్టారో, ఎవరైతే నీ తండ్రి విగ్రహాలు పెట్టనివ్వకన్నా అడ్డుకున్నారో, ఎవరైతే మొన్న ఎలక్షన్లో నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారో, ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూశారో, వాళ్ళందరినీ ఇప్పుడు పార్టీలో చేర్చుకొని ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా అందుకే నన్ను బాధపడేది అన్నా. నువ్వు జనంతో రాజకీయం చేయాలన్నా, నాయకులతో కాదు, నాయకుల దగ్గర జనం నేరన్నా. వనసర్ అనే టైం జగన్మోహన్ రెడ్డి ఏడు చెప్తాడని టీవీల ముందు కూర్చునేవారన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదన్నా, జగన్మోహన్ రెడ్డి వెనకాదులున్న జగులోడు మాట్లాడిన ఈరోజు మాకు తెలిసిపోతుందన్న. ఎందుకంటే మీడియా అంటే ఎలా ప్రశ్న అన్న, నువ్వు మోరల్ వాల్యూస్ కోసం మాట్లాడతావన్న, నీకు అసలు నీతి జాతి అనేది ఒకటి ఉందా అన్న? అధికారం కావాలంటే ఇన్ని సంఖ్యలు నాకక్కలు నాగాల్సిన పని లేదా? నేను ఒకటే చెప్తావన్నా, ఇరవై ఒకటే చెప్తాను, ఎందుకంటే ఇది ఆవేశంతో కోపంతో అన్ని మాటలు కాదన్నా. కష్టపడి నిర్మించుకున్న పార్టీని ఇతరులకి తాకట్టు పెట్టడానికి నువ్వు తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయమే, ఎందుకంటే ఆ రోజు నువ్వు సీట్లు పంచేటప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో ఆడికి ఇచ్చాడన్న, దమ్మున్నోడికి ఇవ్వలేదన్న, డబ్బులున్నోడికి ఇచ్చావు. దమ్మున్నోడు ఎలా ఉంటాడు తెలుసన్నా? నా అలా ఉంటాడు. డబ్బులున్నోడు ఎలా ఉంటాడు చూడన్నా, ఓడిపోయినా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చూస్తూ ఉంటాడు. ప్రజల కోసం పనిచేసిన లేరన్న మన పార్టీలో, వాళ్ళు ఉన్నారంటావా? నువ్వే ప్రజల కోసం పనిచేయవు ఏంటన్నా? నువ్వేమొచ్చి గతంలో చంద్రబాబు నాయుడు హామీలిచ్చి మోసం చేశాడు కదా అని మరి నువ్వు కూడా మోసం చేయడానికి 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నావు. దాని బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసన్నా? అసలు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసన్నా నీకు? అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేదన్నా. ప్రజల సమస్యల్ని ఎక్కడన్నా నువ్వు అడుగుతావు? అసెంబ్లీలో అడుగుతావా, వీధుల్లోనే అడుగుతావా? దోచుకుంటున్నారు అంటున్నావు, దోచుకున్నదాన్ని అడ్డుకట్టేయడానికి అసెంబ్లీని అడుగుతావా, ఎక్కడ అడుగుతావా? నేను చూస్తే నాకు ఒకటి కనబడుతుందన్నా, ఉత్తర కుమారుడు కనబడుతున్నాడు,
నువ్వు 2014 ఎన్నికల్లోనూ ఉత్తర కుమారుడివే, 2019 కూడా ఉత్తర కుమారుడివే. మనం ఎవరినైనా విమర్శించే ముందు కొద్దిగా ఆలోచించాలన్న, ఆవేశంతో ముందు రాకూడదన్న. ఒక పార్టీకి నాయకుడు అన్న, నేను ఒకటే మాట చెప్తున్నానన్న, నేను ఇంకా మిమ్మల్ని నిష్కరించదలుచుకోలేదన్న. మోరల్ వ్యాలిసిటీ కోసం కానీ దయచేసి నువ్వు మాట్లాడద్దాను. నీతి, నిజాయితీ, నిబద్ధత, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ సొల్లుతో ఒక లాభన్నా. నువ్వు దేవుడు ఉన్నాడా? ఎక్కడన్నా? ఎక్కడా? నువ్వు మొన్న ఏదో యూట్యూబ్లోనే ఎక్కడ చూశానన్న, నువ్వు గంట ప్రార్థన చేసుకుంటావో బైబిల్ చదువుతానని. బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నాడు నీలాగా ఉండడన్న, నీలాగా ఉండడు. యునో అబౌట్ దట్ బైబిల్? బైబిల్ తెలియదు నీకు, హిందూ మతం కోసం తెలియదు, దేనికోసం తెలియదు. నువ్వు పెద్ద డ్రామా కంపెనీకి వాడు అన్న. ఖచ్చితంగా ఒక మాట మాత్రం నిజాయితీగా చెప్తా ఉన్నాను అన్న. ఏదంటే, నువ్వు రాజకీయ నాయకుడు సత్యనా కాలేవన్న, నువ్వు బెస్ట్ ఇండస్ట్రియలిస్టు, మంచి వ్యాపారవేత్తలు కాగలవు. ఎందుకంటే వ్యాపారస్తులకు కావలసిన సకల గుణాలు నీకు పుష్కలంగా ఉన్నాయన్న. అలీన్ అంబానీ, ముఖేష్ అంబానీ ఈరోజు ఎవరైతే ప్రపంచంలో ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ మించుకోగలవన్న వ్యాపారంలో. ఏదో ఒకటే మనకు అబ్బుతుందన్న, రాజకీయమా వ్యాపారమా? నీకు రెండూ కావాలనుకుంటున్నావన్న చాలా తప్పు. రాజకీయాలు వదిలేసి హాయిగా వ్యాపారం చేసుకుని 4 కంపెనీలు పెట్టుకోవన్నా షైన్ అవుతావు. లేకపోతే మాత్రం అన్న, రాజకీయంలో సగం వ్యాపారంలో సగం ఉన్నావు అనుకుంటే ఈడీ ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేసుకుంటూ పోతుంది, ఏ కంపెనీ కూడా పనిచేయదు, నువ్వు జైలుకు పోతావు. అంతే, నేను నమ్ముకోరు అందరూ వలకాకపోతారు. ఇంకో విషయమన్నా, నీ వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా లేఖన్నా చేసిన నాయకులందరూ కూడా నీ దగ్గరే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నీలాగే జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. నాలాంటివాడు కానీ, నిబద్ధత ఉన్నోడు కానీ, పద్ధతి ఉన్నాడు కానీ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే నువ్వు నిలబడలేవన్నా, డబ్బుతో అన్నింటినీ కొనలేవన్నా. కొన్ని కంపెనీలు మాత్రమే కొనగలవు, భూములు మాత్రమే కొనగలవు, తప్పితే ఇంకేం చేయలేవన్నా. నీ అవినీతి ఏంటో ఈ రాష్ట్రంలో ముగ్గురే ముగ్గురికి తెలుసు. ఒకటి కేవీపీ రామచంద్రరావు గారికి, 2 కొణిజేటి రోసయ్య గారికి, 3 సత్యబాబు గారికి. అవునట్టు మర్చిపోయినన్నా, లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు దోచుకున్నవన్నీ దాచుకోవడానికి మాత్రమే పార్టీ పెట్టావని సత్యబాబు అని అన్నాడన్నా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకో, ఎక్కడెక్కడ దాచో ఏంటో అది చూడు ఒకసారి నాకు అది డౌట్ అన్నా. ఎందుకంటే సత్యబాబు మీ నా ఇంకో విషయం చెప్పాడన్నా, అన్ని సారా సత్యబాబు, సిండికేట్ సత్యబాబు ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసేస్తుందని చెరుమిలా తిట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా తాకన్నా పడుకున్నాడేమో అడిగి కొనుకున్నానన్న. ఒక చెప్పన్న, ఏ రోజైనా తాకన్నా పడుకున్నాడేమో రాజశేఖర రెడ్డి గారు. అసలు నాకు కాదు, మన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కూడా నేను చెప్పాలి కదన్నా. అది చూసుకున్నా, సత్యబాబు అడిగే ప్రతి ప్రశ్నకి ఆ రోజు సత్యబాబు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి మాత్రమే ఉత్తరాంధ్ర ప్రజల మధ్యకి రావాలన్నా నేను చెప్తా ఉన్నాను. లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎర్రోలు కాదు, చేతగానాలు అంతకన్నా కాదు. ఆ రోజు ఈ జిల్లాలో కర్ఫ్యూ మొదలైనప్పుడు, పోరాటం జరిగినప్పుడు ఎందుకు ఇంత చేశారని నువ్వు అడిగినప్పుడే నేను కనుక్కోలేకపోయినా. నువ్వు కూడా సిండికేట్లో భాగమని, బొత్స చేసే సిండికేట్లో భాగమని, మీ సిండికేట్ వ్యాపారం బయటపడడానికి 4 సంవత్సరాలు పట్టిందన్న. అసలు రాష్ట్రం విడిపోయిందే నీ వల్ల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానీ బట్టుకున్నట్లయితే రాష్ట్రం విడిపోదన్న. ఆయన చనిపోబట్టి నువ్వు ప్యాకేజీ కొరకు కక్కుర్తపడ్డావు. ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సత్యబాబు కూడా ఈ రోజు కూడా ప్యాకేజీ కోసం అమ్ముడిపోయాడు. అందుకనే కేసీఆర్తో చేతులు కలిసి మీ ముగ్గురు చేస్తున్న సిండికేట్లో ఆంధ్ర ప్రజలు అన్యాయం అయిపోవడానికి ఒక కారణమయ్యారన్నా. కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకరంటో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ, ఎస్సీ ఎస్టీలందరూ, మైనార్టీలందరూ, బీసీలందరూ వెళ్ళిపోతారు. నిన్ను మాత్రం అలాగే రోడ్డు మీద వదిలేస్తారన్నా. చూస్తూ ఉండన్నా, 2019 జరిగేది ఇదే, గుర్తుపెట్టుకో. నా మర్చిపోయేమో పేరు, నా పేరు రాధా మోహన్ రావు. అయిపోయినా?